హలో అందరికీ నమస్తే నేను మీ జోగి నిషా క్రాంతి తెలుసు కదా ఇవాల నేను మన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ క్షేత్రానికి వచ్చేసాను మన 12 జ్యోతిర్లింగాలు ఇది మొదటి జ్యోతిర్లింగము కాబట్టి ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చాము లోపలైతే ఫోన్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నమాట దీని గురించి నేను తెలుసుకొని మీకు వివరిస్తాను లోపలికి దర్శనానికి వెళ్తున్నాము మాకు అన్ని లైన్స్ ఉన్నాయి కానీ మాకు పోలీస్ వాళ్ళు సెపరేట్ గా ఇక్కడి నుంచి పంపించారు కెమెరాస్ నాట్ అలౌడ్ మేడం అని చెప్పారు వెహికల్ వచ్చేసి అక్కడ పార్క్ చేసాము అక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాము అంటే ఈ టెంపుల్ ఏందంటే సర్దార్ వల్లభాయి పటేల్ కట్టించారు అని చెప్పి కనుక్కున్నాను పాత టెంపుల్ అక్కడ ఉందని చెప్పారు అయితే ఆ అప్పటి కాలంలో ఎంతో మంది ఈ టెంపుల్ ని ధ్వంసం చేయనికి కబ్జా చేసుకోనికి ఎంతో మంది కూల్ చేశారు అని తెలిసింది నాకు తర్వాత ఈ సర్దార్ వల్లభాయి పటేల్ అనే మనిషి ఒక మొత్తం దేవస్థానాన్ని పెద్దగా కట్టించారని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా డీటెయిల్స్ ఏమని కనుక్కుంటే ఆఫ్టర్ దర్శనం నేను కంపల్సరీ బయటికి వచ్చి మీకు వివరిస్తాను నమో హర పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం దర్శించుకొని వచ్చానండి మన దగ్గర అయితే శివునికి అభిషేకం చేయాలని చెప్పి మనం కొట్లాడుతుంటాం ఇక్కడ అలా లేదు మన ఎంటర్ కాగానే మేల్ ఫీమేల్ లైన్స్ ఉన్నాయి సెపరేట్ గా నో ఎవరి ఇబ్బంది లేదు ఎవరిదో విఐపి దర్శనాలు అందరికి ఒకటే ధర్మ దర్శనం ఉంది అక్కడ మన ముంగట్టు కౌంటర్స్ దగ్గర రెండు జాలీ పైప్స్ పెట్టారు మనం అందులో నీళ్ళు పోస్తే డైరెక్ట్ శివుడిది లింగం పైన ఒక పైప్ ఉంది మనం ఏ నీళ్ళైతే పోస్తామో ఆ నీళ్లు అక్కడ గంగ అనేది శివునికి అభిషేకం అవుతుంది నాకైతే చాలా హ్యాపీనెస్ గా అనిపించింది అలాగ అయ్యగారు మాకు లోపల వాటర్ తో మాకు తెలియదు అనమాట ఇక్కడ ఏందనేది సిస్టమేటిక్ మాకు చూపించారు అభిషేకం చేయించారు పూలదండలు ఇచ్చారు మాకు గంధం ఇచ్చారు పెట్టుకోనికి నుష్టికి రుద్రాక్షలు ఇచ్చారు మాకు చాలా మంచిగా అనిపించింది ఆ సోమనాథుడు ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబానికి పిల్లలకి జల్లలకి అందరికి ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అందరికి ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ